ఇవన్నీ అమ్మనమ్మ అయిపోయినరా ఇక నింపుకొస్తా చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వేసుకుంటా చూడండి ఒకటి ఎయ్ 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 ఇక ఎయ్ ఆ ఒకటి ఎయ్ అది కూడా ఎయ్ 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 కమ్ ఆన్ రెండు చూడండి మీరే చూడండి రెండైంది తర్వాత ఎయ్ ఇంకోటి ఎయ్ అమ్మ నీదేమైంది నాలుగు నాలుగు ఇంకోటి వేసుకురా బంగారు తల్లి వస్తుంది చూడు దబ్బుకుట నాలుగు ఇది ఒకటి ఐదు వద్దు అడగట్టేసి వద్దు మధ్యలో వస్తుంటే టమాటలు అల్లము అవి అవి ఇదేంది కొత్తిమీర నా జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటుందో ఏమో కథలు అడగ చెప్పు నువ్వు చెప్తానా లేదు నువ్వే చెప్పు చెప్పు నువ్వే చెప్పు చెప్తా చెప్పు నువ్వే చెప్పు చెప్పు మమ్మీ చెప్పు నువ్వే చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాయ్ ఫ్రెండ్స్ గారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెప్పు చెప్పు మమ్మీ సరే చెప్పు ఇది నా ఛానల్ ఓకే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వర్మ సో ఈరోజు వీడియో ఏంటంటే వీడియో కంటే ముందు మీ అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ప్రతి ఒక్కరికి లవ్ యూ రియల్లీ హార్ట్ఫుల్లీ లవ్ యూ ఎందుకంటే యాక్చువల్ నేను ఒక 13-14 డేస్ ఇక్కడ లేను హైదరాబాద్లో యాక్చువల్లీ కాకినాడ సమ్ చిన్న షూట్ వల్ల అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఈ గ్యాప్లో తిను చిన్న వీడియో తీసి ఛానల్లో పెట్టినప్పుడు మంచి మంచి కామెంట్స్ ఆ రోజు నేను మాస్క్ మర్చిపోయాను ఈ రోజు తీసుకున్నాను మాస్క్ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు అండ్ వీడియోస్ చాలా బాగా షేర్ చేస్తున్నారు సో అందుకని మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఈరోజు వీడియో ఏందో మన చిన్న చెప్తుంది ఏం లేదు వీడియోస్ పెట్టండి పెట్టండి అంటున్నారు సో 2 డేస్ అయింది వీడియో లేక సో ఇప్పుడైతే మేము డీమార్ట్ వెళ్తున్నాం సో ఆ బ్లాగ్ చేద్దామని పెద్ద కొనే సామాన్ అయితే ఏం లేదు బయట ఏం లేదు కాదు పెద్ద లిస్ట్ తీసింది బుక్ అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే లిస్ట్ వస్తుందిలే లిస్ట్ కాదు ఇక్కడ కాదు బుక్ చూపిద్దాం అని కాదు కాదు గర్ల్స్ మీరే చెప్పండి మనల్ని షాపింగ్ వదిలితే మనం ఏదో తీసుకోవాలనుకుంటాం అక్కడ మనకి ఏమేమో కనిపిస్తాయి అప్పుడు అవి కూడా తీసుకోవాలనిపిస్తుంది సో అక్కడికి వెళ్ళాక ఏం తీసుకోవాలో అక్కడ డిసైడ్ అవుతాను నేను నువ్వు కథలు పడకుండా అంత లేదు ఓకే ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ యార్ మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ నిజం చెప్పాలంటే బట్ చాలామంది మన ఫంకీ ప్రాంక్స్లో బ్రో ప్రాంక్స్ చేయండి అని అంటున్నారు బట్ ఈ టైంలో తిను 9th మంత్ ప్రెగ్నెంట్ స్టార్ట్ అయింది సో ఈ టైంలో మమ్మీ ఇది ప్రాంకే ఇది ప్రాంకే రికార్డ్ అవి తెలియదు వీడియో అవుతుందా ఓకే అంటే ఈ టైంలో ప్రాంక్స్ చేస్తే అంటే నాకు కూడా చేయడానికి చేయబుద్ది కావట్లేదు ఎందుకంటే నేను చేసే ఎదవ కథలకి తిను ఎలా రియాక్ట్ అవుతుందో షాకింగ్ రియాక్షన్స్ అవన్నీ బేబీ పైన పడతాయని చెప్పేసి చేయట్లేదు అంటే ఏంది ఇన్ని రోజులు నేను ఏడిస్తే ఏం పర్లేదు కానీ ఇప్పుడు బేబీ పైన పడతాయని వేయట్లేదా అంటే చిన్నాళ్ళుగా మమ్మీ చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలు కాబట్టి అట్లా సో చూద్దాం చేద్దాం అండ్ ఇప్పుడైతే అట్లా బయటికి వెళ్తున్నాం ఓకే తొందరగా వెళ్ళి ఏమేమి పిచ్చి పిచ్చి సామాన్లన్నీ కొంటదంట ఆ సామాన్లన్నీ చూద్దాం నేను ఏం కొన్నా సరే మీతో షేర్ చేసుకుంటాను ఇది మాత్రం మీరు మర్చిపోకండి కంపల్సరీ ఏంటి అక్క సోది ఏం కొన్నా అన్ని చూపిస్తున్నావు అని అనుకోకండి షేర్ చేసుకుంటాను మీకు కూడా నచ్చితే మీరు కూడా కొనుక్కోండి ఏం ప్రాబ్లం ఫ్యామిలీ అనుకుని షేర్ చేస్తాను ఇప్పుడు ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి తెచ్చుకునే చూపిస్తే బాగుంటే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా సో అట్లానే మీరు ఇంటి పక్కన లేరు కాబట్టి ఇలా షేర్ చేస్తున్నా ఓ డైలాగ్ నేర్చుకుంటుంది కదా ఫ్రెండ్స్ మెల్లమెల్లగా డైలాగ్ ఏం అంటే అదే మాట్లాడడానికి నేర్చుకుంటుంది అంటున్నా ఓ సరే తొందరగా ఆటో బావా అవును వర్షం ఉంది కదా సో అందుకనే ఓకే ఫ్రెండ్స్ మాస్క్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా వెళ్తాం ఫస్ట్ మనం వెళ్ళి కొంచెం చిన్న షాపింగ్ ఉంది ఆ షాపింగ్ చేసుకుని వద్దాం ఓకే వీలైనంత వరకు ట్రై చేద్దాం ఎందుకంటే డిమార్ట్ అంటే చాలా రష్ ఉంటుంది కదా సో మొత్తానికి అయితే వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తా వీడియో తీసిన తర్వాత నేను ఆడియో చెప్తాను ఓకే బాయ్ అండ్
ఇగో నా ఫోటో పెట్టుకున్నది ఇంట్లో జరుగు మమ్మీ. అది ఆల్రెడీ నేను చూపించా. నా ఫోటో ఇంట్లో పెట్టుకున్నది ఈడ వీళ్ళు నన్ను ఎందుకు చూస్తున్నారో నాకు అర్థమవుతలేదు. చాలు చాలు. ఫైనల్లీ వి రీచ్డ్ డిమార్ట్. లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడ ఇది తీసుకొని వస్తుంది, ఇక బండి తీసుకొని వస్తుంది. చూడండి ఫ్రెండ్ దరిద్రం ఎట్లా చూసిరా, అసలు లోపలికి వచ్చామో లేదో ఏడికి లేదు. సెకండ్ ఫ్లోర్ పోవాలా, బట్టలు కడుకోవాలి, అట్లేం లేదు బావా. ఇంకా అమ్మాయిలు అన్న తర్వాత మంచిగా ఉంటే తీసుకో. అమ్మాయిలే మమ్మీ, అమ్మాయిలే ఇవన్నీ అనుకోకండి ఫ్రెండ్స్. ఎన్ని బట్టలు తీసుకుంటుంది మళ్ళీ బట్టలు కడుకే వెళ్ళిందని. తప్పదు మంచిగా ఉంటే మనం అమ్మాయిలం తీసుకుంటాం కదా అంతే. మరి ఎన్ని డ్రెస్సులు మమ్మీ, ఎన్ని 90 డ్రెస్సులు తీసుకుంటావు? అన్నేం తీసుకోలేదు. ఇదేంది ఇది కట్ చేసి ఎడిటింగ్ లో తీసేసి. బావా నువ్వెందుకు వెళ్ళినా మరి ఇంట్లో దుగనలు లేవా? ఎడిటింగ్ లో తీసేయి. ఎడిటింగ్ లో దిగాను నేను డ్రెస్సుల దగ్గరికి వెళ్ళినా. నువ్వు ఇవెందుకు మమ్మీ? అది ఇంట్లో నీడ్. మీకు అవి ఇంట్రెస్ట్? మాకు డ్రెస్ ఇంట్రెస్ట్ కాదు మమ్మీ, ఇంట్లోకి అవసరం. మాకు కూడా నీడే బట్టలు. ఇప్పుడు కొట్లాడదాం అంటే కొసేపు కొట్లాడదాం, అవసరం లేదు. మరి ఎందుకు కొట్లాడుతున్నావు? అది ఇంట్లో మనకు అవసరం కాబట్టి తీసుకుంటున్నాను నేను. సరే తీసుకో, నాకు డ్రెస్సులు అవసరం కాబట్టి నేను. అక్కడక్కడ గోడకు మొరలు కొట్టా నీకే, నా ఫోటోలు తలిగా నీకే. మరి నువ్వెందుకు బావా చెప్పుల దగ్గరికి వెళ్ళినావు? ఇంట్లో ఫ్రెండ్స్ ఎన్ని చెప్పులు ఉంటాయంటే అబ్బా, నాకైతే ఒక 2 పేర్స్ ఉన్నాయి, ఈయనకైతే ఒక 5-6 పేర్స్ ఉన్నాయి. మళ్ళీ డైలీ వేర్ కానీ మళ్ళీ వెళ్ళి చెప్పులు చూస్తున్నాడు అక్కడ పడేసి నేను తీసుకుని. అయిపోయింది ఇక వదిలేసి వదిలేసి. మళ్ళీ టీ షర్ట్స్ నువ్వు తీసుకున్నావు కదా మమ్మీ, జిమ్ కి వెళ్ళడానికి క్యాజువల్ టీ షర్ట్స్. నేను కూడా ఇంట్లో ఉండడానికి క్యాజువల్ గానే మామూలుగా 200 రూపాయలు 150 రూపాయలు టీ షర్ట్లు అవి కూడా జిమ్ కి జస్ట్ క్యాజువల్ గా. సరేలే, నువ్వు టాప్స్ ఏమో 300-400 పెట్టి తీసుకుంటావు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడు. నువ్వు ఆగు, ఇప్పుడు నాది ఇది ఆన్సర్, నాది చూడండి ఫ్రెండ్స్. అవన్నీ తెచ్చుకుంటారు, నాలుగు తీసుకున్నది. వెళ్ళి చూసాను కానీ నేను తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ నా సైజ్ దొరకలేదు. ఈమె మరి అనుష్క కాళ్ళు మరి దొరకలేదు. అబ్బా లేదు, ఈమె సైజ్ దొరకలేక వచ్చేసినాము. తర్వాత చెప్పుల షాప్ పోయింది. ఇక చూస్తున్నా అంటే ఏం చూస్తున్నావు? తీసుకుందామని అనుకోలేదు కానీ ఏదన్నా నచ్చి ఉంటే తీసుకునేదాన్ని. ఎత్తు చెప్పులు ఎందుకమ్మా నీకు? ఇప్పుడు ఎవరు హీల్స్ వేసుకోరు, జస్ట్ నేను చూస్తున్నాను బావా. చూసి 4 జతలు తెచ్చుకుందాం చూస్తుంది కానీ నేను నాడు బయటికి నాడు గాడిద అంటే వచ్చింది. ఏయ్ బావా, ఆడ బుడ్డోడు ఆడుకుంటున్న పక్కన ఇవేంది కాళ్ళకి వేసుకొని. నాకు నా సైజే లేవు అక్కడ డిమార్ట్ లో. నువ్వు కాళ్ళు మరి అనుష్క కాళ్ళు, నువ్వు ఏం చేయాలి? చిన్న కాళ్ళు. ఏయ్ టిల్లు, చిన్న టిల్లు కోసం చెప్పులు చూస్తుంది ఇప్పుడే పోయి. ఇంకా 4-5 నెలల టైం ఉంది, ఇప్పుడే చూస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, అంటే కొంచెం చూడాలనిపించింది సో వెళ్ళి చూశాను. చాలా క్యూట్ క్యూట్ గా ఉన్నాయి అవి. అదే ముందు జాగ్రత్త అన్నట్టు, ముందే తీసుకుందాం. ఇడ చూడు, ఇది నేనే వేసుకున్నా అన్నట్టు అంటుంది. కానీ వీడియో తీస్తుంటే మధ్యలో మాత్రం ఏందా వీడియోలు తీస్తురని అన్నాడు. నేను యూట్యూబర్ అన్నాను కానీ అయితే ఏం చేయాలి అని అంటున్నాడు. అట్లేం అనలేదు, కంగారు పడకురి, జస్ట్ అడిగిరు, అడిగితే ఫోటోస్ అని చెప్పిన. జస్ట్ ఏదో అట్లా వీడియో తీయమని చెప్పిన. అక్కడక్కడ నువ్వు ఏమేమి తీసుకుంటున్నావు అవన్నీ చూపియాలా? అవును, మా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేటోళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఇవే వాడతారంట, ఇదే సర్ఫ్, ఇదే కంఫర్ట్లు, ఇవే వాడతారంట. అదే వాడతారు, అందుకే ఇట్లా జస్ట్ మనం కూడా ఇవే తీసుకుంటున్నాం అని చెప్తున్నా. ఎంటికలు చూడరా నాయన, గుర్రంతో ఒక లెక్క పడ్డాయి బావా. మరి ఎందుకు అట్లా పెంచుకుంటున్నావు ఎంటికలు? అవి పెరుగుతున్నాయి. నువ్వు ఏమన్నా కాలేజ్ పిల్లవా? ఇప్పుడు పెళ్ళి అయింది, నువ్వు ఆంటీవి. కట్టుకొని నేను మమ్మీ, నేను ఇంకా 15 సంవత్సరాలు అయినా అవి విమ్ము గిన్నెల్లో నీకే అయిపోగొట్టి తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఇది నేను తీసుకున్నా, నా బాధ ఏం చెప్పాలి? ఒళ్ళు రుద్దుకోవడానికి. ఒళ్ళు రుద్దుకునికే కాదే అది, మళ్ళా సండేగా అన్నాడు బయటకు పోయి తీసుకురా అంట. ఈడేమైంది అట్లా పిలుస్తుంది? ఇదెందుకు తీసినావు ప్యాంపర్స్? అంటే నాకని కాదు, అవి మామూలుగా బేబీ కోసం కొడతా నిన్ను. షాంపూ ఏది వాడతారని కూడా ఒకసారి కామెంట్ అడిగారు, హెయిర్ ఇద్దరిది బాగుందని చెప్పేసి. ఆమె హెయిర్ నార్మల్ ఉంటుంది, నా హెయిర్ చాలా అందంగా ఉంటుంది. సో నేను ఇదేంటంటే నార్మల్గా హెడ్ అండ్ షోల్డరే వాడతా, బట్ అంటే చాలా వాడినలే, రీసెంట్గా హెడ్ అండ్ షోల్డర్ వాడుతున్నా. 2003లో క్లీనింగ్ ప్లేస్ వాడినలే. కానీ ఇదేంది పేస్ట్ల కాడికి వచ్చినావు? పేస్ట్ ఉన్నాయి లే తీసుకో. పేస్ట్లు ఫాగ్లు ఏదో వెతుకుతున్నాయి. ఓ నీకోసమే నేను ఫేస్ వాష్ వెతికాను. అండ్ ఇక్కడ మదర్ ప్లస్ ఒకటి. వెరీ గుడ్ గుడ్ గర్ల్,
అప్పుడప్పుడు గుడ్ గర్ల్. ఇదేంది మళ్ళా? నేను ఎప్పటికీ గుడ్ గర్ల్. వెరీ గుడ్ గర్ల్ ఫ్రెండ్స్. ఆయిల్ పల్లి నూనె వాడాలని నేను చాలా వీడియోస్లో చూసిన, ఇవన్నీ ఏదేదో అన్నారు. సో పల్లి నూనె మంచిదని చెప్పేసి నేను పల్లి నూనె తీసుకున్నాం ఇంట్లోకి. మీరు కూడా వీలైతే పల్లిదే వాడండి. ఎందుకు ఏందనేది రీజన్ నేను కరెక్ట్ చెప్పలేను, కానీ యూట్యూబ్లో చూడండి. తర్వాత ఇదేంది మమ్మీ? నెయ్య. నెయ్యి తెచ్చుకున్నది ఫ్రెండ్స్. నేను అసలు టచ్ కూడా చేయను, డబ్బా తెచ్చుకున్నది కిలో డబ్బా. ఈ బండి కాడ బండి ఎంత లేదు కానీ బండి దొబ్బుకుంటూ వస్తుంది. ఇవేంది అమ్మని అమ్మ అయిపోయింది రా. ఇక నింపుకొస్తా చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి వేసుకుంటా చూడండి. ఒకటి ఎయ్యి 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 ఒకటి ఎయ్యి అది కూడా ఎయ్యి 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 కమాన్ రెండు చూడండి. మీరే చూడండి రెండు అయినాయి. రెండు ఆల్రెడీ ఒకటి వేసుకొని వచ్చింది, మూడు అయినాయి. తర్వాత ఎయ్యి ఇంకోటి ఎయ్యి అమ్మ నీదేమైంది. ఎయ్యి నాలుగు నాలుగు ఇంకోటి వేసుకురా డా. బంగారు తల్లి వస్తుంది చూడు దొబ్బుకుట. నాలుగు ఇది ఒకటి ఐదు. వద్దు అడగట్టేసి వద్దు వద్దు అడగట్టేసి. ఏది దొరికితే కంటికి ఏది కనిపిస్తుంది అమ్మ చాక్లెట్. ఇప్పుడు నువ్వు నువ్వెందుకు తీసుకున్నావు చాక్లెట్స్? సరే సరే ఓకే. ఎందుకంటే ఎడిటింగ్ లో తీసేస్తాం మనం, ఏం కాదు. సరే చాక్లెట్ అంటే మనం ఎడిటింగ్ టైంలో నైట్ టైంలో నిద్ర వచ్చే టైంలో జస్ట్ అట్లా ఒకటి నోట్లో వేసుకుంటే ఫ్రీ అవుతామని చెప్పేసి తీసుకున్న చాక్లెట్ అంతే. అండ్ అవర్ వచ్చేసినాం ఇక బిల్ కౌంటర్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. 2000 అన్నది అది కాస్త 8000 చిల్లర్ అయింది, అంటే 9000 నియర్ బై అయింది. ఇంటికి వచ్చి చెత్త మొత్తం పడేస్తున్నది. చెత్త చూడు ఎంత చెత్త ఉంది. చెత్త మా 4 బ్యాగులు వేసుకొచ్చింది. ఓకే ఏంది మమ్మీ ఇవన్నీ? కాదు నువ్వేం చెప్పినావు నాకు, చిన్న లిస్ట్ ఫ్రెండ్స్ అని అన్నావా? అవును చిన్నదే చిన్నదే. ఇంత పెద్దగా ఉంది చూడు చిన్నది. వాడికి వెళ్తే ఇట్లా అయింది మరి. నేను అనుకున్నా 2000 అయిపోతుంది అనుకున్నా. 2000 కాస్త 9000 దాకా లాగింది మెల్లగా. చూడండి లేడీస్ని డిమాండ్ తీసుకోతే ఇట్లా అవుతుంది. నేనే కనుక పోయినాను ఒక్కని 2000 రూపాయల మొత్తం పట్టుకొస్తాను. ఇవన్నీ ఎవరు తెస్తారు? చాక్లెట్లు ఎందుకు తెచ్చుకున్నావు? ఫేస్ వాష్ ఏం ఆలోచిస్తున్నావు? ఎయిట్ కాదమ్మా నువ్వు చేసిన పనికి. ఫ్రెండ్స్ మేము పోయింది ఎప్పుడు? 6:30 అయింది. ఇప్పుడు చూడండి టైమ్ 9:25. అదే నేను పోయింటే అర్ధ గంటలు వచ్చేస్తుండే. ఏంది ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ తెచ్చుకున్నది ఫ్రెండ్స్? ఈమె ఎంత 2000 రూపాయలలో తెచ్చేసుకుంటా అన్నది. ఒక్కొక్కటి ఇది కూడా నేనే తీసుకున్నానా మమ్మీ? అదంటే మనకి ఇంట్లో యూజ్ కదా. ఇది నాకు కావాలి. మరి ఇవి కూడా అన్ని ఇంట్లో యూజ్? ఇది నాకు కావాలి. ఇవన్నీ నాకు వద్దు. చాక్లెట్లు అంటే అది కూడా అనుకో. ఇదేం ఫ్రెండ్స్ అట్లే చూడండి జరుగు. అయ్యయ్యో ఫ్రెండ్స్ పర్సు కూడా వచ్చింది మనకి షాపింగ్ మాల్. కానీ పర్సులు ఏముందో ఒకసారి చూద్దాము. డబ్బులు ఉంటాయి. డబ్బులు పర్సులో నా ఏటీఎం కార్డు ఉంది ఏంది? మా ఆధార్ కార్డులు ఉన్నాయండి. లగేజ్ బ్యాగ్లు వేస్తే పర్సులు ఇవి కూడా దీంట్లోనే వచ్చినాయి. ఫ్రెండ్స్ నిజంగా లేడీస్తో షాపింగ్కి ఎప్పుడు పోకురి. ఏం కొనాలన్నా మీరు అవే కొనుక్కోరు నిజంగా చెప్తున్నా. అవును ఏదో ఫ్రైడ్ రైస్ కోసం తెచ్చుకున్నది అంట. ఇది ఏంది మమ్మీ? ఫ్రైడ్ రైస్ గురించి కాదు బావా, అది ఏంది ఇది? అబ్బా ఇంట్లో ఇగో అదేంది. అవి అందరు ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కొడుతుందో. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎట్లా కొడుతుంది? ఫేస్ వాష్ తెచ్చుకున్నాడు. స్టైల్కి అయితే ఏం తక్కువ లేదు మమ్మీ. ఫేస్ వాష్ కామన్ మమ్మీ. చాలా మంది అడుగుతారు మా ఫ్రెండ్స్ అందరు, అంటే మా అన్నలు తమ్ముళ్ళు అడుగుతారు ఏం ఫేస్ వాష్ వాడుతున్నావు అని. ఎందుకు కర్రెగా తెల్లగానే కాదు. ఏంది మమ్మీ గార్నియర్ మెన్ పవర్ వైట్? ఇది నాకు 3 నెలలు వస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ నేను పుట్టినప్పటి నుంచి నడుస్తుంది. అది డేట్ ఎక్స్పైర్ అయిపోయింది వాడకు. ఆ డ్రెస్సులు తెచ్చుకున్నాను 4 డ్రెస్సులు. అబ్బా
చూడండి ఫ్రెండ్స్, పోయేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నామో ఇప్పుడు చూడు. అంటే ఉన్నామో కాదు, ఉన్నా వెళ్ళంగానే ఈమె పోయేటప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది. నేను పోయేటప్పుడు ఎట్లున్నా, ఇప్పుడు వచ్చేసరికి ఎట్లా అయిపోయినా చూడు. మళ్ళీ మధ్యలో వస్తుంటే అమ్మా, మధ్యలో వస్తుంటే ఏ టమాటాలు అల్లము ఆగి ఆగి, ఇదేంది కొత్తిమీర. నా జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటుందో ఏమో. ఇంకొకటి డిమార్ట్ లో మన సబ్స్క్రైబర్స్, అరే వాళ్ళ పేర్లు నీకు పెట్టినా చూడు, పేర్లు వినిత రెడ్డియా నా ఫోన్ పెట్టినా, నేను మర్చిపోతాను నీకు పంపించి పెట్టినా. ఏమో అక్కడ ఉంది ఫ్రెండ్స్, రెడ్డి సంథింగ్. ఒక్క సెకండ్ నాకు పేర్లు చూద్దాం ఫ్రెండ్స్. అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు డిమార్ట్ లో, కలిశారు వినిత రెడ్డి అండ్ మానస రెడ్డి అండ్ ఒక అమ్మాయి ప్రసన్న. అండ్ తర్వాత మధ్యలో సారీ ఫస్ట్ కలిసింది ట్విన్స్, ఇద్దరు అమ్మాయిలు చిన్నపిల్లలు ట్విన్స్. వాళ్ళ మమ్మీ కూడా ఉన్నారు. ఆంటీ గారు వీడియో చూస్తే మీకు కూడా పెద్ద హాయ్. అండ్ పాపలు, మీ ఇద్దరు పేర్లు నేను అడగలేదు, సారీ, థ్యాంక్ యూ. అండ్ ఓకే, అండ్ ఇట్లా చిన్న షాపింగ్. నేను మొన్న రీసెంట్గా కాకినాడ వెళ్ళేసి వచ్చిన కాబట్టి ఫ్రిడ్జ్ ఖాళీ చేసింది, ఇంట్లో కిచెన్ ఖాళీ చేసింది. బాయ్ కాదు, నాకు ఎడిటింగ్ వర్క్ ఉంది. ఏమంటారు ఫ్రెండ్స్, వాళ్ళు వీడియోలు పెడతలేరు అని అంటున్నారు. జెండుమాం తీసుకొచ్చింది ఫ్రెండ్స్, జెండుమాం రుద్దుకొని వండుకుంటే ఇప్పుడు నేను తెచ్చుకున్నాను. నీకేనా? ఆమె ఏం తెలుసా, మోకాలు నొప్పి అయితే చిటికన వేలకు రుద్దుకొని వండుకుంటుంది. అమ్మో చూడండి ఫ్రెండ్స్, ఈమె ఎట్లా తెలుసా, అందరూ బయటకు పోయిన తర్వాత అందరు గ్లాసులలో మిగిలితో చూసినా కొంచెం కొంచెం సుక్క షాయి, అదంతా ఒక గ్లాస్ కలుపుకొని తాగే ముఖందానా. వద్దులే ప్రశాంతంగా ఇవన్నీ కొంచెం ఇట్లా అన్నా మమ్మీ, ఇట్లే కాదు ఇట్లా అన్నా. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, మిస్ యూ ఆల్ అండ్ ఇగో ఇప్పటి. సరే ఫ్రెండ్స్, బాయ్ అండ్ ఇగో ఇవన్నీ చదువుకోవాలి ఇప్పుడు. ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ డబ్బా, ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్, చాలా పని ఉంది. ఓకే బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, ఎంజాయ్ అండ్ మిస్ యూ ఆల్. అండ్ వీడియోస్ ఇంకా సపోర్ట్ చేయండి అండ్ అందరికి లవ్ యూ ఆల్. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.